అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాత తిరిగి తెరుచుకుంది. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అల్లర్లను ప్రోత్సహించారంటూ గతేడాది ఆరంభంలో నిబంధనల ఉల్లంఘన క్రింద ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. ట్విట్టర్ నిషేధంతో ట్రంప్ తాను సొంతంగా ట్రూత్ అనే సోషల్ మీడియా యాప్ను తయారు చేసుకున్నారు. అప్పటి నుంచే ట్రూత్ సోషల్ మీడియా ద్వారానే తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లోకి తిరిగి వచ్చేందుకు ట్రంప్ ఆసక్తిగా లేనట్టు చెప్పారు. రిపబ్లికన్ కొలియేషన్ వార్షిక నాయకత్వ సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. తిరిగి ట్విట్టర్లోకి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూపొందించిన ట్రూత్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుందని, తాను దానికే పరిమితమవుతానని చెప్పారు.